పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. చెప్పరా. అరే మామ, సంతోష్ గడు నైట్ పార్టీ ఇస్తున్నాడురా. ఏంటి, సంతోష్ గడు పార్టీ ఇస్తున్నాడా? ఎప్పుడు ఏమన్నాడు పార్టీ ఇస్తుంటే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతావు ఏంట్రా? అసలు డౌట్ అక్కడే వస్తుందిరా, అసలు ఎప్పుడు పార్టీ ఉన్నాడు, పిలిచి మరీ పార్టీ అనిపిస్తున్నాడా అని. సరే నీ ఇష్టం, నేను వెళ్తున్నా బాయ్. రై రై రై. నువ్వు ఒకటే వచ్చావా? వాడు వస్తా అని రాలేదురా. కొంచెం లేట్గా వస్తానన్నారా, వచ్చేసే. నువ్వు రావని చెప్పి ఎంత భయపడం తెలుసా? సర్లే, స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం. అవునరా, నువ్వు రీజన్ లేకుండా పార్టీ ఇవ్వవు కదా, ఇదేంటి కొత్తగా? ప్రతి పార్టీకి నీలంటారు ఉండాలరా, లేకపోతే పార్టీకి పర్పసే లేకుండా పోతుంది. ఆ విషయం తెలియాలంటే మీకు నా కత్తి తెలియాలి. దానికి మనం ఇప్పుడు 1 ఇయర్ వెనక్కి వెళ్ళాలి. 1 ఇయర్ అంటే బీర్ కూలింగ్ తగ్గిపోద్ది భయ్యా. ఓకే ఓకే చెప్పు. కొన్ని రోజుల క్రితం నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. తర్వాత గర్ల్ ఫ్రెండ్ అయింది. తర్వాత నా జీవితం నాశనం అయింది. అదేంటది? ఫస్ట్ పరిచయం కొన్ని రోజుల దాకా తను బాగానే ఉంది. ఆ తర్వాత అర్థమైంది దానికి కొంచెం పిచ్చి ఉందని. పిచ్చా? పిచ్చి అంటే మీరు అనుకునేది కాదు, అదో రకం. ఏం డల్గా ఉన్నావు? నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనా? నేనేం చేశాను? యాక్చువల్లీ నువ్వు ఏదన్నా చేయాల్సింది, కానీ ఏం చేయలేదు. ఏం చేసి ఉండాల్సింది, ఏం చేయలేదు? నీకు తెలీదా? నువ్వు చెప్తేనే కదా తెలిసేది. నిజంగా తెలీదా? ఏ, నీకు కూడా తెలీదా? జోక్. చేసిందంతా చేసి సారీ కూడా చెప్పాలనిపించట్లేదు. దేనికి? అదే, నువ్వు చేసిన దానికి. ఓకే, నేను చేసిన దానికి ఐఎమ్ వెరీ వెరీ సారీ. హ్యాపీ? మళ్ళీ రిపీట్ చేయవు కదా? చేయను. ప్రామిస్? యా ప్రామిస్. ఏం రిపీట్ చేయవు? అదే, ఇప్పుడు నేను చేసింది మళ్ళీ రిపీట్ చేయను. అంటే నువ్వేం చేసావు నీకు తెలుసు అన్నమాట. అవును భయ్యా, ఇంతకు నువ్వు ఆరా సారీ ఎందుకు చెప్పావు? ఇప్పటికీ తెలియదు భయ్యా. అయినా కేసు క్లోజ్ చేస్తానంటే ఎవరైనా కారణాలు అడుగుతారా? నిజమే, అడగరు. నేను అడగలేదు. తను నీకు అసలు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వదా భయ్యా? ఇచ్చినట్టే ఉంటుంది, కానీ ఇవ్వదు. హే, మనం కలిసి వాళ్ళకి 1 ఇయర్ అయింది తెలుసా? అవును కదా, అస్సలు తెలియలేదు. ఈ 1 ఇయర్లో నువ్వు నా దగ్గర ఏమైనా దాచిపెట్టావా? ఏ, అలాంటివి ఏం లేవు. హలో, అలాంటివి ఉండాలి, అప్పుడే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. అవునా? ఎస్. అలా అయితే మీ ఇంట్లో కొన్ని రోజుల క్రితం పప్పి మిస్ అయింది కదా, యాక్చువల్గా అది పారిపోలేదు, నేనే అడాప్షన్ సెంటర్కి ఇచ్చాను. స్టూపిడ్. అదేంటి, ఇప్పుడే కదా ఏమన్నా చెప్పావు. ఏం అనుకోవడానికి నువ్వు చేసిన తప్పు కాదు, క్రైమ్. కానీ అది ఎప్పుడు అంత ఫ్రెండ్లీగా ఉండేది కాదు, ఎప్పుడు చూసినా అరుస్తూ ఉండేది. అది కాదు, వాడు. ఓకే ఓకే ఓకే, వాడు 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 ఎప్పుడు నాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు కాదు. యాక్చువల్గా వాడితో ఫ్రెండ్లీగా ఉండడం నీకు రాదు. ఓకే సారీ. నాలాగే నువ్వు కూడా దాచిపెట్టి ఉంటావుగా, అవి చెప్పు. ఏం లేవు. అదేంటిది, నువ్వే కదా ఇప్పుడుంటే బాగుంటాయని చెప్పావు. అది నీకు, నాకు కాదు. అదేంటది, నువ్వు మాత్రం అన్నీ చెప్పొచ్చు, తను మాత్రం ఏం చెప్పదా? నువ్వు కూడా ఏం చెప్పొద్దు భయ్యా అసలు. అది కూడా ట్రై చేశాను. అయితే సిచ్యువేషన్ బెటర్ అయిందా? ఇంకా దారుణంగా తయారైంది. ఎందుకు లేట్ అయింది? ట్రాఫిక్. ఎక్కడ? అమీర్పేటలో. అదే నువ్వు కాల్ చేసావు కదా. లంచ్ ఎందుకు పోస్ట్పోన్ చేసావు? అక్కడికే వస్తున్నా. నువ్వు కాల్ చేసావా? వెంటనే మా టీం అంతా కలిసి లంచ్కి వెళ్దాం అన్నారు, నేను రాకపోతే ఒక్కరు కూడా రావని చెప్పారు. ఇంకేం చేయాలి, వెళ్ళాలి కదా. మీ ఆఫీస్ కాల్ చేశాను, పల్లవి లిఫ్ట్ చేసింది. అదే తను తప్ప అని చెప్దాం అనుకున్నాను, నువ్వే చెప్పేశావు. తనకు తెలియకపోతే సురేష్ని కూడా అడిగింది. తను కూడా రాలా? తనకి తెలియకపోతే మీ మేనేజర్తో మాట్లాడాను నేను. నువ్వు మొత్తం చెప్పావా, తర్వాత చెప్తా.
నువ్వు ఒక్కడే ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళావంట. యాక్చువల్లీ స్వాతి తెలుసు కదా, అదే ఆ రోజు రెస్టారెంట్లో కలిసాం మీరు, మీ ఇద్దరికి జైలు అయ్యారు. సో తను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంటే లంచ్కి వెళ్దాం అంది, అందుకని లంచ్కి వెళ్ళాను. సో అబద్ధం చెప్పేవన్నమాట. చాచా, ఏదో జస్ట్ ట్రై చేశాను అంతే. అయినా నీతో అబద్ధం ఆడి ఎవరైనా మేనేజ్ చేయగలరా చెప్పు, ఆ విషయం నాకు బాగా తెలుసు కదా. ఏంటది? ఓపెన్. ఎలా ఉంది? సేమ్ ఇలాంటిదే నేను స్వాతి దగ్గర చూసా. అబ్బా, తన దగ్గర ఆల్రెడీ అంటుంటే మళ్ళీ దానికోసం నేను ఎందుకుంటా? సో స్వాతి కాదనమాట. కాదు కదా. మరెవరికి అర్థం కాల. అదే స్వాతి కాదన్నావు కదా, మరి ఇంకెవరికి? ఒక్క నిమిషం. ఛాన్సే లేదు భయ్య, బ్రేకప్ చెప్పాల్సిందే. ఆ ముచ్చట కూడా ఏంది? ఏమైంది? జస్ట్ మిస్ అయింది. విజయ్, నీకు నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా? నో, ఐ లవ్ ఇట్. కానీ ఈ మిక్చర్లో గ్రేప్స్ కలిపోవటం, అసలు రెండు కలను వాటిని ఎలా కలుపుతారో నాకైతే అర్థం కాదు. నో నో, ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకో? యాక్చువల్లీ ఐ లైక్ లైమ్ సోడా విత్ సాల్ట్ అండ్ షుగర్. అవును మేడం, ఇక్కడ చాలా ఫేమస్. గెట్ మీ వన్. అయిందా పద? విజి, మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక షర్ట్ కొన్నా అని చెప్పా కదా, కానీ ఆ తర్వాత తెలిసింది అది నాకు అస్సలు సూట్ అవుతుంది. ఏం చేయమంటావు? అందుకే నాలా నచ్చితేనే కొనాలి, నచ్చింది చిరిగినంత వరకు వేసుకోవాలి. అయ్యో వే, చచ్చేంత వరకు నన్ను వదలంటుందా ఏంటి? విజి, విజి. ఏంటి? మన సిద్ధు ఉన్నాడు కదా, తనకి మధ్య బ్రేకప్ అయిందంట, తెలుసా? అయితే? కానీ తన గర్ల్ ఫ్రెండ్ అడిగలేదంట. వాళ్ళ ఫాదర్ డిసిప్లిన్ ఎవరో ఇంట్లో చెప్పి గొడవ చేసి నానా న్యూసెన్స్ చేసిందంట. ఐ హేట్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. యాక్చువల్లీ నేను కూడా. అవునా? ఇదే సిచ్యువేషన్లో నువ్వుంటే ఏం చేస్తావు? నేనుంటేనా? దీంతో చాలా కష్టం భయ్యో. ఇంతకేం చేసావు మరి? తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఒక సైకియాట్రిస్ట్ని కలిశాను. ఏమన్నాడు? నువ్వు అమ్మాయి చేతిలో బంతిలా తయారయ్యావు, నీలాంటి వాడిని ఇంకో అమ్మాయి పరిచయం చేస్తే నిన్ను వదిలేస్తుందని చెప్పాడు. అది ఎలా పాసిబుల్? ఇలా నైస్ ఐడియా భయ్యో. మరి అలాంటి వాడు దొరికాడా? పక్క రోజు లిఫ్ట్ అడిగాడు. మరి అమ్మాయి వాడికి ఓకే చెప్పిందా? కొన్ని రోజుల తర్వాత నాకు బ్రేకప్ కూడా చెప్పింది. థ్యాంక్ గాడ్. కానీ ఇక్కడే ఒకటి ఇస్తుంది, ఆడెవడో కాదు, ఆ సైకియాట్రిస్ట్ కొడుకే. ఓ మై గాడ్. ఎవడైనా వాళ్ళ కొడుకు ఇలా అందని అంటగడితే చూస్తూ ఊరుకుంటాడా? సచ్చిన ఊరుకోడు, 10 మందిని పెట్టి కుమించేస్తాడు. హాడో అదే చేశాడు. నువ్వు 2 డేస్ ఎక్కడికైనా ఎస్కేప్ అవ్వడం బెస్ట్. ఇదిగో ఇలాగే నువ్వు ఉన్నట్టు అనిపించి 2 రోజులు ఎవరు కనపడకుండా వెళ్ళిపోయాను. అలా ఎన్నాళ్ళు ఉంటాడరా, ఎప్పటికైనా బయటికి రావాల్సిందే కదా. ఇదిగో ఇక్కడ నువ్వు గుర్తొచ్చు, అందుకే ఈరోజు బయటకు వచ్చేసాను. అంటే నువ్వు ఇక్కడ ఉన్న విషయం వాళ్ళకి తెలిసిపోయిందా? అందుకే కదా మామ ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మని చెప్పాను. దీనికి మీరే కదా మామ చెప్పింది, కష్టాల్లో పక్కనుండేవాడి ఫ్రెండ్ అని చెప్పి. కష్టాల్లో పక్కనుంటే ఫ్రెండ్ రా, కష్టాల్లో ఫోన్ చేసి పిలిపించుకుంటే విలన్ రా నీలాగా. అరే ముందే చెప్పానాడు ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతాడని. నీ చవు నువ్వు చవరా, మెయిన్ జంప్. అయ్యో మీకు అర్థం కావట్లేదు మామ, వాళ్ళు ఈ పాటికి వచ్చేస్తుంటారు. వచ్చేసారు. బాబు మనకెందుకు? వచ్చేసారు సార్. మాకేం సంబంధం లేదు సార్, అక్కడ రమ్మంటే వచ్చాం. రమ్మంటే వచ్చాం. ఆడికి మాకు సంబంధమే లేదు సార్. అడగడు తొక్కలో డిస్కషన్ ఉంది, నాకు అర్థం కావట్లేదు. మేము ముగ్గురు ఉన్నాం, మీరు 4 ఉన్నారు. కొట్టేస్తే ఎవరు కలిసిపోవచ్చు? బాగా ప్రిపేర్ అంటున్నారు మీరు. అడ్డోరు